ఒక్కొక్కరికి ఒక్కో దైవం అంటే ఇష్టం. ఆ దైవానికి చెందిన రోజున తమ ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆంజనేయ స్వామి భక్తులు ఆ స్వామికి మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తారు. శివుని భక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధిస్తారు. వారంలో ఒక్కో దైవానికి ఒక్కో రోజు పూజించినట్టే ఆయా దైవాలకు పెట్టే నైవేద్యాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఏ దైవానికి ఏ నైవేద్యం పెట్టాలో తెలుసుకుందాం. వినాయకుడు. వినాయకుడికి ఇష్టమైన రోజు బుధవారం. అయితే వినాయకుడిని ఎప్పుడైనా పూజించవచ్చు. ఆ స్వామికి పూజ చేసినప్పుడు కుడుములు ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టాలి. ఆ స్వామిని పూజిస్తే ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయి, ప్రయాణాలు ఆటంకం లేకుండా జరుగుతాయి. అయ్యప్ప స్వామి. చాలామంది ఏటా అయ్యప్ప దీక్ష చేసి శబరిమల వెళుతుంటారు. దీక్ష విరమించిన తర్వాత కూడా ప్రతి బుధవారం అయ్యప్ప స్వామికి పూజ చేస్తారు. ఆ స్వామికి పేలాలు అంటే చాలా ఇష్టం. కాబట్టి పేలాలను నైవేద్యంగా పెడితే కోరికలు నెరవేరుతాయి. లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి ప్రతి శుక్రవారం పూజలు చేస్తారు. చాలామంది రోజూ కొలుస్తారు. లక్ష్మీదేవికి పూర్ణాలు లేదా బూరెలను నైవేద్యంగా పెడితే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది. శివుడు. కోరిన కోరికలను వెంటనే తీర్చే భోళా శంకరుడు శివుడు. శివుణ్ణి సోమవారం పూజిస్తారు. ఆ స్వామికి దద్దోజనం అంటే ఇష్టం. కాబట్టి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టాలి. శ్రీరాముడు. శ్రీరాముడికి పానకం వడపప్పు అంటే ఇష్టం. ఆ స్వామికి వాటిని నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే అంతా మంచే జరుగుతుంది, కోరికలు నెరవేరుతాయి. దంపతులిద్దరూ కలిసి పూజ చేస్తే ఇంకా మంచిది, వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి శ్రీరాముని భక్తుడు. ఆ స్వామికి బెల్లం అంటే ఇష్టం. కాబట్టి ఆ స్వామిని పూజించేటప్పుడు బెల్లం లేదా లడ్డూను నైవేద్యంగా పెట్టాలి. శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడికి వెన్న అంటే చాలా ఇష్టం. ఆ స్వామిని పూజించేటప్పుడు వెన్నను నైవేద్యంగా సమర్పించాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ M6 TV.